సినిమా ఆయన మహానేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మాట క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్, వెల్కమ్ టు దిస్ సినిమా అండ్ ఫోర్ షో. ఏముంది దాంతో ప్రమాదం, వస్తుంది తగ్గిపోతుంది అని లైట్ తీసుకోవద్దు. మనకి దాని మీద భయం తగ్గింది కానీ దాని ప్రభావం మాత్రం తగ్గలేదు. మనం దాన్ని అర్థం చేసుకున్నాం, దాంతో సర్దుకుని పోతున్నాం. అది మాత్రం చేయాల్సిన నష్టాన్ని కామ్ గా చేసుకుంటానే వెళ్తుంది. అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, ఇంకా మనం ప్రమాదపు కోరల్లోనే చిక్కుకుని ఉన్నాం. నిర్లక్ష్యం పనికిరాదు, అప్రమత్తతో ఉండాలి. సేఫ్ గా ఉందాం, స్ట్రాంగ్ గా ఉందాం, ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుందాం, బాధ్యతగా ఉందాం, కరోనాని జయిద్దాం. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఐపీఎల్ వర్సెస్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గట్టి పోటీ ఏమీ లేదు, ఆల్మోస్ట్ వార్ వన్ సైడే. అయినప్పటికీ కొంత లెక్క ఉంది. అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఐపీఎల్ దే, పోతే అందరూ ఐపీఎల్ మ్యాచ్లే చూస్తా కూర్చుంటారని చెప్పుకోవడానికి లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కొంతవరకు బిగ్ బాస్ షోకి ఉంది. అలా చూసుకుంటే అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ వర్సెస్ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. పోటీ ఉంది, నడుస్తుంది కొంతవరకు. బిగ్ బాస్ స్టార్టింగ్ ఎపిసోడ్స్ టీఆర్పీ రేటింగ్స్ మామూలుగా రాలేదు, దుమ్ము దులిపి వదిలిపెట్టాయి. గడిచిన శనివారం ఆదివారం నాటి ఎపిసోడ్స్ లో కూడా టాప్ టీఆర్పీ రేటింగ్స్ వస్తాయి, అందులో డౌటే లేదు. ఆదివారం తర్వాత కూడా బిగ్ బాస్ షో ఇంట్రెస్టింగ్ గానే నడుస్తుంది, ఎక్స్పెక్టెడ్ ఎంటర్టైన్మెంట్ తో. మ్యాచ్ల మీద విపరీతమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఒక పక్కన మ్యాచ్ల్ని ఎంజాయ్ చేస్తూనే మరో పక్క బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ మీద కూడా ఓ కన్నేసే ఉంచుతున్నారు. అంటే డబుల్ ఎంటర్టైన్మెంట్, నిజంగా సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అనే చెప్పాలి. రెండు వైపులో కూడా ఎంటర్టైన్మెంట్ అద్దరిపోతా వస్తుంది. ఒక పక్క బిగ్ బాస్ షోలోను కాక పెరిగింది, ఆసక్తి పెరిగింది, మరో పక్క ఐపీఎల్ మ్యాచ్ల్లో కూడా ప్రతి మ్యాచ్ లోను ఏదో ఒక ధూమ్ ధమాకా పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాంటి పెర్ఫార్మెన్స్ పడతా వస్తుంటే మ్యాచ్ల మీద ఇంట్రెస్ట్ పీక్స్ కి వెళ్లిపోద్ది. అసలే చాలా రోజుల తర్వాత క్రికెట్ ప్రేమికులు క్రికెట్ ని గొప్పగా ఆస్వాదిస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత క్రికెట్ ప్రేమికుల దృష్టిలో నుండి చూస్తే చాలా గ్యాప్ తర్వాత కొంతమందికి కొన్ని యుగాలతో సమానం అని చెప్పుకోవచ్చు ఆ గ్యాప్. అలా పరితపించిన వాళ్ళందరూ కూడా ఈ మ్యాచ్ల ఎంటర్టైన్మెంట్ తో పరవశించిపోతున్నారు. క్రికెట్ తో చాలా రకాలైన వ్యవహారాలు ఉంటాయి. కొంతమందికి క్రికెట్ అనేది అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్, మరికొంతమందికి ఏమో అది సూపర్ మనీ టైన్మెంట్. చాలా సంగతి ఉంది. ఒక పక్కన మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తూనే మరో పక్కన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు బెట్టింగ్ రూపంలో. బెట్టింగ్ అనేది అధికారికం కాకపోయినా ఆపలేని కంట్రోల్ చేయలేని వ్యవస్థ అయిపోయింది. అది చిన్న చిన్న పల్లెటూరుల్లో కూడా అది కామన్ అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఆ పైన డ్రీమ్ 11 అంటూ అఫీషియల్ గానే లక్ ను ప్రదర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకెందుకు అవుతారు, చాలా మంది క్రికెట్ మీద మోజు ని ఓ వ్యసనంలా మార్చేసుకుంటున్నారు. ఇలాంటి బ్యాడ్ ఆప్షన్స్ తో పాటు క్రికెట్ అంటే స్వచ్ఛందంగా ఇష్టపడే వాళ్ళు, ఆటని ఆటగా చూసి ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే క్రికెట్ చుట్టూత విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తో పోటీ పడటం వేరెవరి వల్ల కాదు, పోతే టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఒక పక్కన టీవీలో బిగ్ బాస్ చూస్తూ ఫోన్ లో క్రికెట్ మ్యాచ్ ని కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు పరిస్థితి, ఏదో ఒకటే చూసే ఆప్షన్, దాంతో ప్రతి ఇంట్లోనూ చాలా గొడవలు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు మాత్రం ఎక్కడికక్కడ డబుల్ ఎంటర్టైన్మెంట్, ఆ డబుల్ ఎంటర్టైన్మెంట్ ని చాలా మంది సాలిడ్ గానే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈసారి ఐపీఎల్ మ్యాచ్లు మాత్రం యమా రంజుగా నడుస్తున్నాయి, రసవత్తరమైన వినోదమే. ప్రతి మ్యాచ్ లోనూ ఏదో ఒక డమాల్ ఉంటుంది, ఎవరిదో ఒకరిది బ్లాక్ బాస్టర్ ఆట ఉంటుంది. నిజంగా అద్భుతం చేస్తున్నారు, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు ఇండియన్ యంగ్ క్రికెటర్స్. మామూలుగా కాదు, దుమ్ము లేపొదులు పెడుతున్నారు. కొంత గ్యాప్ తర్వాత క్రికెట్ ఆడుతున్నామని కసిగా ఆడుతున్నారో లేకపోతే గ్యాప్ లో పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసి ఆడుతున్నారో అర్థం కావట్లేదు, కానీ బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేస్తున్నారు. అసలు ముఖ్యంగా యంగ్ క్రికెటర్స్ అబాబాబాబాబా దూకుడు జింగ్ జింగ్ అమేజింగ్ అంతే. పడికల్ సంజు శాంసన్, నిజంగా ఇద్దరిది కూడా అసలు ఏం ధైర్యం అది, ఏం ఆట అది, ఏం దూకుడు అది, సూపర్ హా సూపర్ హస్ సూపరోభ్య. యంగ్స్టర్స్ అందరూ కూడా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కసితో రెచ్చిపోతున్నారు. వాళ్ళ దూకుడు ధైర్యం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ప్రతి మ్యాచ్ లోనూ మెరుపులు కనిపిస్తా పోతే ఎవడయ్యా మ్యాచ్లు వదిలి పెట్టేది. ఈ సీజన్ అంతా కూడా మహా క్రేజీగానే నడవబోతుందని అర్థమవుతా ఉంది. ఈ మ్యాచ్ మిగతా ఎంటర్టైన్మెంట్ వ్యవహారాలకి పెద్ద ఛాలెంజ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మ్యాచ్లు రసవత్తరంగా నడుస్తా వెళ్తుంటే వాటి నుంచి అటెన్షన్ పట్టుకుని ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం చాలా కష్టం. ప్రస్తుతానికి అయితే బిగ్ బాస్ షోలో కాక పెరిగింది, ఆ హీట్ తగ్గకుండా తర్వాత ఎపిసోడ్స్ ని ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసుకుంటా వెళ్తే క్రికెట్ తో పాటు బిగ్ బాస్ ను కూడా అల్టిమేట్ గా
ఎంజాయ్ చేస్తారు తెలుగు ప్రేక్షకులు. ఎంత కాదనుకున్నా పోటీ పోటీనే, క్రికెట్ ని కొట్టడం కష్టం. ఆ పోటీని తట్టుకునే బిగ్ బాస్ ప్రేక్షకుల్ని ఎంత గట్టిగా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి. ఇంకా చూసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పరిణామాలు ఖచ్చితంగా యంగ్ టాలెంట్ కి, కొత్త వాళ్ళకి ఉపయోగపడచ్చు అనే చెప్పుకోవచ్చు. కాకపోతే రూట్ మార్చాలి, డిమాండ్ కు తగ్గట్టు ప్రతిభని ప్రదర్శించాలి, అవకాశాలని ఉపయోగించుకోవాలి. కరోనా తర్వాత పరిస్థితులు చాలా గట్టిగానే మారాయి. రేపు ఫ్యూచర్ మొత్తం కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అని చాలా మంది గట్టిగా నమ్మటం మొదలు పెట్టారు. థియేటర్స్ ఎంటర్టైన్మెంట్ అలానే ఉంటది. రేపు పరిస్థితులు చక్కబడ్డ తర్వాత మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అవుతాయి, జనాలు వస్తారు, ఆ ఎంటర్టైన్మెంట్ కొనసాగుతానే ఉంటది. అయితే ఈ లాక్డౌన్ టైమ్ లో జనాలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ కి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి గట్టిగానే అలవాటు పడ్డారు, తెలుసుకున్నారు, వాటి వివరం అర్థం చేసుకున్నారు. సో రానున్న రోజుల్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా మోషన్ పిక్చర్ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి గట్టి ప్రభావాన్ని చూపెడతాయి, అందులో డౌటే లేదు. ప్రేక్షకులకి ఫైనల్ గా కావాల్సింది ఎంటర్టైన్మెంట్, సరైన ఎంటర్టైన్మెంట్, సాలిడ్ ఎంటర్టైన్మెంట్. అది ఎక్కడ దొరికినా తీసుకుంటారు, థియేటర్ లో అయినా తీసుకుంటారు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి అయినా తీసుకుంటారు. థియేటర్స్ లో 2 గంటల పాటు ఎంటర్టైన్మెంట్ ఉంటది, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వెబ్ సిరీస్ లో, సిరీస్ లో సీజన్స్. ఖచ్చితంగా ఆ కల్చర్ రానున్న రోజుల్లో గట్టిగానే పెరుగుద్ది. అందుకు ముందు వెబ్ సిరీస్ ల సంగతి మనకి పెద్దగా తెలీదు, ఇప్పుడు కామన్ అయిపోయింది. కామన్ అయిపోయింది అంటే డిమాండ్ ఉంది. పోతే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న కంప్లైంట్ ఏమిటి అంటే, వెబ్ సిరీస్ రూపొందించడానికి, వెబ్ కంటెంట్ రూపొందించడానికి సరైన కంటెంట్ దొరకటం లేదు. నిజమే అది. ఎందుకంటే ప్రస్తుతం తెలుగులో ఉన్న, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న క్రియేటర్స్, ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు తెలుసుకుంది వేరు, నేర్చుకుంది వేరు, చేసిన పని విధానం వేరు. వెబ్ సిరీస్ కోసం మార్చి పనిచేయాల్సిన అవసరం ఉంది. సినిమాకి సరిపడా కథని, కంటెంట్ ని సాగదీస్తే వెబ్ సిరీస్ అయిపోద్ది అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. ఆ పొరపాటే చాలా మంది చేస్తున్నారు. పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ని క్రియేట్ చేయడానికి స్క్రీన్ ప్లే ప్యాటర్న్స్ వేరుగా ఉంటాయి, ఆ లెక్క వేరుగా ఉంటది. ఆ లెక్కని పట్టుకోవటంలో తెలుగు ఫిల్మ్ మేకర్స్, తెలుగులో ఉన్న రైటర్స్ ఇంకా వెనకబడే ఉన్నారని చెప్పాలి. కానీ డిమాండ్ మాత్రం సాలిడ్ గా ఉంది. ఎంత సాలిడ్ గా ఉంది అంటే, ఒక్కసారి ప్రూవ్ చేసుకుంటే 10 సంవత్సరాలు ఖాళీ దొరకదు, అంత సాలిడ్ గా ఉంది. సో యంగ్ ఫిల్మ్ మేకర్స్, ముఖ్యంగా రైటింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, రైటర్స్ ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయటం అంటే ఎడాపెడా రాసుకుంటా వెళ్ళిపోవడం కాదు, వైనం పట్టుకోవాలి. ఎలా చేస్తే పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ క్రియేట్ అవుతుంది అనే దానికి సంబంధించి అవగాహన పెంచుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఎలా రాయాలి అనే దానికి సంబంధించి ఇంటర్నెట్ లో చాలానే ఇన్ఫర్మేషన్ దొరుకుతా ఉంది. కొన్ని సూపర్ హిట్ వెబ్ సిరీస్ పట్టుకుని వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ ప్లే ప్యాటర్న్ అర్థం అవుద్ది. సరిగ్గా ఫోకస్ చేసి ప్రాపర్ గా స్కిల్ ని డెవలప్ చేసుకుంటే మాత్రం మామూలుగా ఉండదు, జాతకం మారిపోద్ది. ఒకరిద్దరు కాదు, వందల మంది అవసరం పడతారు. అంత డిమాండ్ ఉంది మార్కెట్ లో, ఆ డిమాండ్ ఇంకా ఇంకా పెరుగుతానే వెళ్తది. సినిమాల్ని మేనేజ్ చేసినట్టు ఫార్ములాని పట్టుకున్నా, కామెడీని పట్టుకున్నా, స్టార్ హీరోని పట్టుకున్నా మేనేజ్ చేసినట్టు వెబ్ సిరీస్ ని మేనేజ్ చేయడం కష్టం. కంటెంటే కింగ్ అక్కడ. మన సినిమాల్లో ఎక్కువగా మేనేజ్ చేయడం అనేది చాలా పెద్ద వ్యవహారం, అదే పెద్ద స్కిల్. అలా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అది వెబ్ సిరీస్ లకు సంబంధించి పనికిరాదు. మాక్సిమం తెలుగులో ఫిల్మ్ మేకర్స్ అలాంటి వాళ్లే. కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా ఆ ప్రాసెస్ నే నేర్చుకుంటున్నారు, అది వెబ్ సిరీస్ తయారు చేయడానికి పనికిరాదు. ఆ వరుస ఒక్కసారి పట్టుకుంటే మాత్రం చాలా పెద్ద మార్పే వెబ్ సిరీస్ లకు సంబంధించి తెలుగు నుండి కూడా మొదలవుద్ది. ఖచ్చితంగా ఆ మార్పు మొదలవుద్ది. తెలుగు నుండి కూడా ప్రపంచం మెచ్చుకోదగ్గ వెబ్ సిరీస్ లు వస్తాయి, వాటిని మనం చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, ఆ నమ్మకం నాకుంది. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.